హలో ఫ్రెండ్స్, పీడిఎఫ్ క్రియేట్ చేయడానికి క్యామ్ స్కానర్ కంటే మంచి యాప్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. దాని పేరు ఆఫీస్ లెన్స్. ముందుగా ఆఫీస్ లెన్స్ను ఓపెన్ చేస్తే మనకి ఇలా కెమెరా ఓపెన్ అవుతుంది. మనకి కావలసిన పేపర్ని ఇలా స్కాన్ చేయొచ్చు. ఆ రెడ్ మార్క్ మనకి పర్ఫెక్ట్ సైజుని చూపెడుతుంది. క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఫోటోని అడ్జస్ట్ చేయొచ్చు అండి. కన్ఫర్మ్ కొట్టండి. మనం స్వైప్ అప్ చేస్తే మనకి కావలసిన ఫిల్టర్స్ వస్తాయండి. అందులో మనకి నచ్చింది ఎంచుకోవచ్చు. నేను క్లీన్ సెట్ అనేది ఎంచుకున్నాను. అలాగే మనకి టెక్స్ట్ పక్కన కూడా కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి, దాన్ని ఎంచుకోవచ్చు. నేను వైట్ బోర్డ్ ఎంచుకున్నాను. యాడ్ న్యూ కొడితే మన గ్యాలరీలో ఫొటోస్ వస్తాయండి. అందులో మనకు కావలసినవి ఎంచుకోవచ్చు. సో ఇలా ఎంచుకున్న తర్వాత మనం ఇదిగో మనకు ఒక్కొక్క ఫోటోని చూడవచ్చు అండి. దాన్ని మనము ఎడిట్ చేయొచ్చు, క్రాపింగ్ చేసుకోవచ్చు అండి. మీ ఫోటోకి నేమ్ కూడా ఇవ్వచ్చు అండి. మీకు నచ్చిన కలర్ని ఎంచుకోవచ్చు అండి. ప్రతి పేపర్కి నేమ్ రాయొచ్చు, కలర్ని చేంజ్ చేయొచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్లో కూడా కలర్ని పెట్టచ్చు అండి. దానికి ఏ సింబల్ పై 2 times షిఫ్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అలా నేమ్ను క్రియేట్ చేసిన తర్వాత డన్ కొట్టండి. ఆ నేమ్ను మనకి నచ్చిన ప్లేస్లో పెట్టచ్చు, డన్ కొట్టండి. మనకి పైన టైటిల్ని చేంజ్ చేసుకోవచ్చు అండి. నేను శాంపుల్ నేమ్ ఇస్తున్నాను. దాన్ని మనం గ్యాలరీలో పీడిఎఫ్లో వన్ డ్రైవ్ కింద కూడా సేవ్ చేయొచ్చు. నేను ఓన్లీ పీడిఎఫ్ కావాలి కాబట్టి పీడిఎఫ్ కింద సేవ్ చేస్తాను. సో మన పీడిఎఫ్ క్రియేట్ అయిపోయిందండి. దీన్ని ఓపెన్ చేస్తే ఇలా కనబడుతుంది. దీన్ని మన ఫైల్ మేనేజర్లో కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఫైల్ మేనేజర్ ఇలా ఓపెన్ చేస్తే శాంపుల్ నేమ్ టైప్ చేయండి, మనకి మన పీడిఎఫ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం దాన్ని సేవ్ చేసుకోవచ్చు అండి. Thank you for watching video.